యూకేలో కోరింత దగ్గు కాకరేపుతుంది ఇప్పటికే కరోనాతో అల్లాడిపోయిన బ్రిటన్ వాసుల్ని తాజాగా కోరింత దగ్గు మరింత టెన్షన్ పెట్టిస్తుంది ఇక మరోవైపు చైనాలో కొత్తగా వస్తున్న న్యూమోనియా కేసులు ఇప్పుడు ఈ దగ్గును మరింత పెంచుకుందా అన్నది చర్చనీయాంశంగా మారింది యూకేని వంద రోజుల దగ్గు వణకిస్తుంది కోరింత దగ్గు రకానికి చెందిన ఈ దగ్గు మూడు నెలల పాటు కొనసాగుతోంది ఇది చాలా తొందరగా ఒకరి నుంచి మరొకరికి సాగుతోందని ఇప్పటికే యూకే హెల్త్ డిపార్ట్మెంట్ ప్రకటించింది ఇది చాలా తొందరగా ఒకరి నుంచి మరొకరికి సోకుతుందని ఇప్పటికే యూకే హెల్త్ డిపార్ట్మెంట్ ప్రకటించింది యూకే వ్యాప్తంగా పలుచోట్ల ఈ కేసులు నమోదవుతున్నాయి కొద్ది రోజుల్లోనే రెండు వందల యాభై శాతం మేర కేసులు పెరిగినట్లు అక్కడి వైద్యులు వెల్లడించారు సాధారణ జలుపుగా మొదలై క్రమంగా లక్షణాలు పెరుగుతున్నాయి దాదాపు మూడు నెలల పాటు విపరీతమైన దగ్గుతో సతమతమవుతున్నారు బాధితులు యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ లెక్కల ప్రకారం జులై నవంబర్ మధ్య కాలంలో ఏడు వందల పదహారు కేసులు నమోదయ్యాయి నేరుగా ఊపిరితిత్తులకు సోకుతోంది వైరస్ తేడాతో పోల్చుకుంటే ఏడాది ఈ కేసుల సంఖ్య మూడు రెట్లు అధికంగా నమోదవుతున్నాయి మొక్కు కారణం గొంతు నొప్పితో మొదలైన దీనిని సాధారణ జలుబుగా పొరపడవచ్చు ఆ తర్వాత దగ్గు మొదలై దగ్గలేని పరిస్థితి ఏర్పడుతుంది ఈ కారణంగా గొంతులో పొండ్లు చెవిలో ఇన్ఫెక్షన్లు ఓ దశలో మూత్ర విసర్జన ఊపిరిదిత్తులకు సంబంధించిన బ్యాక్టీరియా మూడు లేదా నాలుగు నిమిషాల పాటు తీవ్రమైన దగ్గు రావడం వల్ల వాంతులు లేదా పకటిముకులు విరిగే ప్రమాదం ఉందని తెలుస్తోంది హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ వెల్లడించిన గణాంకాల ప్రకారం కోరింత దగ్గు గతేడాదితో పోలిస్తే రెండు వందల యాభై శాతం పెరిగిందని తెలుస్తోంది కరోనా లాక్డౌన్ సమయంలో ఇంత తీవ్రమైన పరిస్థితి కనిపించలేదు ముఖ్యంగా పిల్లలు వృద్ధుల్లో ఇబ్బంది ఎక్కువగా కనిపిస్తోంది పిల్లల్లో ఈ దగ్గు నివారించడానికి మరింత వ్యాప్తి చెందకుండా ఉండడానికి టీకాలు అవసరమని ఎన్హెచ్ఎస్ హెచ్చరించింది గర్భిణీలో టీకాలు వేయించుకోవాలని తప్పనిసరిగా అందరూ మాస్కులు ధరించాలని పేర్కొంది జులై నుండి నవంబర్ మధ్య ఇంగ్లాండ్ వేల్స్ లో ఏడు వందల పదహారు మంది కోరింత దగ్గుబారిన పడ్డారు రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది చైనాలో ఇప్పటికే ఫ్లూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి ఈ వ్యాప్తితో ఇప్పటికే భారత్ అప్రమత్తమైంది ఇక్కడ కొన్ని ఫ్లూ కేసులు నమోదయ్యాయి అయితే చైనాలో వ్యాప్తి చెందిన ఫ్లూ కేసులకు వీటికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది అయినా ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది ఇక యూకేలో వంద రోజుల దగ్గును వైద్యులు పర్చోసిస్ గా చెప్తున్నారు నిజానికి కోవిడ్ సమయంలో ఈ కేసులు చాలా వరకు తగ్గిపోయాయి భౌతిక దూరం పాటించడం మాస్కులు ధరించడం సహా మరికొన్ని ఆంక్షల కారణంగా కేసులు తగ్గుముఖం పట్టాయి కానీ ఇప్పుడు అలాంటి ఆంక్షలేమీ లేకపోవడం వల్ల పెట్రోసిస్ బాధితుల సంఖ్య పెరుగుతోంది ఈ వ్యాధి బోర్డిటెల్లా పెట్రోసిస్ గా బాక్టీరియా కారణంగా సోకుతోంది ఈ వ్యాధిని ఊపిన్ కాఫ్ గా పిలుస్తున్నారు వైద్యులు గాలి ద్వారా ఊపిరితిత్తులోకి నేరుగా వెళుతుంది బాక్టీరియా గతంలో చాలా మంది చిన్నారులను బలి తీసుకుంది పంతొమ్మిది వందల యాభైలో ఈ వ్యాధి కట్టడికి వ్యాక్సిన్ తయారు చేశారు కానీ ఇప్పుడు అది ప్రభావం చూపించడం లేదు ఇప్పుడు చిన్నారులనే కాకుండా పెద్దలని ఇబ్బందులకు గురి చేస్తోంది ఈ దగ్గు ఈ బ్యాక్టీరియా వల్ల హెర్నియా యూరినరీ పై నియంత్రణ చెవిలో ఇన్ఫెక్షన్ లాంటి లక్షణాలు కనిపిస్తాయి ఊపిరి తీసుకోవడమో ఇబ్బందిగానే ఉంటుంది విపరీతమైన దగ్గు కారణంగా వాంతులు అయ్యే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు ప్రస్తుతానికి అందిస్తున్న వ్యాక్సిన్ కొంతవరకు మెరుగ్గానే పనిచేస్తోందని చిన్నారులను కాపాడుకునేందుకు అవకాశం ఉందని అంటున్నారు వ్యాక్సిన్ అందుబాటులో ఉండడం వల్ల ఈ వ్యాధిని అరికట్టడం సాధ్యమేనని పేర్కొంది వ్యాధి ప్రభావం తగ్గేంత వరకు జాగ్రత్తలు తీసుకోవాలని బ్రిటన్ వాసులకు ప్రభుత్వం సూచించింది కరోనా మహమ్మారి సమయంలో ఈ వ్యాధి కేసులు తగ్గాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు ఎందుకంటే ఆ సమయంలో ప్రజలు సామాజిక దూరాన్ని అనుసరించారు లాక్డౌన్ కూడా ఉంది కానీ ఇప్పుడు కరోనా మహమ్మారి వ్యాప్తి ముగియడంతో పెటోసిస్ కేసులు మళ్లీ పెరగడం ప్రారంభించాయని అక్కడ వైద్యులు చెబుతున్నారు ఈ వ్యాధి కారణంగా యాభైవ దశకల్లో పెద్ద సంఖ్యలో పిల్లలు మరణించారని కూడా హెచ్చరిస్తున్నారు కానీ పంతొమ్మిది వందల యాభైలో టీకాతో దాని కేసులు తగ్గాయి అయితే రెండు వేల పదిహేనులో ప్రపంచ వ్యాప్తంగా పదహారు పాయింట్ మూడు మిలియన్ల మందికి ఇది సోకినట్లు అంచనా చాలా కేసులు అభివృద్ధి చెందుతున్న దేశాలలో సంభవిస్తాయి రెండు వేల పదిహేనులో పెటిసిస్ ఫలితంగా యాభై ఎనిమిది వేల ఏడు వందల మంది మరణించారు పంతొమ్మిది వందల తొంభైలో లక్ష ముప్పై ఎనిమిది వేల మంది మరణించారు వ్యాధి వ్యాప్తి పదహారవ శతాబ్దంలో మొదట వివరించబడింది అయితే సంక్రమణకు కారణమయ్యే బ్యాక్టీరియాను పంతొమ్మిది వందల ఆరులో కనుక్కున్నారు పెటోసిస్ టీకా పంతొమ్మిది వందల నలభైలలో అందుబాటులోకి వచ్చింది